హాయ్ చిల్డ్రన్, నేను మీ రామకృష్ణ సార్. మ్యాథ్స్ ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 12.1లో 8 ప్రాబ్లం. ఆల్రెడీ 9th లో మనం దీనికి సంబంధించినటువంటి సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్, వాల్యూమ్స్ ఆఫ్ 3D ఫిగర్స్ నేర్చుకున్నాం. సో 10th క్లాస్లో వాటి యూజ్ చేసి కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ ఫిగర్స్ యొక్క సర్ఫేస్ ఏరియాస్, వాల్యూమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 12.1 టోటల్ కాంబినేషన్ ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్, 12.2 కాంబినేషన్ ఆఫ్ వాల్యూమ్స్. వాల్యూమ్స్కి అయితే మనం వీ నీ నాట్ టు వర్రీ, వాల్యూమ్ అనేది నో చేంజ్. బట్ సర్ఫేస్ ఏరియాకి అయితే కొంచెం ఆలోచించాలి. చూడండి, ఇక్కడ 12.1లో 8 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫ్రమ్ ఏ సాలిడ్ సిలిండర్ హూస్ హైట్ ఈస్ 2.4 cm అండ్ డయామీటర్ ఈస్ 1.4 cm, ఏ కొనికల్ క్యావిటీ ఆఫ్ సేమ్ హైట్ అండ్ సేమ్ రిమైండర్ ఈస్ హాలోడ్ అవుట్. ఫైన్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ టు ది నియరెస్ట్ సిఎం స్క్వేర్. దీని పరంగా మనం ఫిగర్ కూడా చూపిస్తుంటాం, చూడండి తయారు చేశాను. ఒకసారి మనకు ప్రాబ్లమ్ చూద్దాం. ఫ్రమ్ ఏ సోలార్ సిలిండర్ హూజ్ హైట్ ఈస్ 2.4 cm, డయామీటర్ ఈస్ 1.4 cm. మనకు సోలార్ సిలిండర్ ఉంది, దాని యొక్క హైట్ ఏమో 2.4 cm, దానికి డయామీటర్ డి ఈక్వల్ టు 1.4 cm. సో మనకు డయామీటర్ అవసరం లేదు, ఆ రెండు సరిపోతుంది. రేడియస్, రేడియస్ ఇస్ ద హాఫ్ ఆఫ్ ది డయామీటర్. సో 1.4/2 ఈక్వల్ టు 0.7, అంటే సిలిండర్ కావాల్సినటువంటి డైమెన్షన్స్ వచ్చాయి. దీని నుంచి ఏం చేశారు, ఈ కొనికల్ క్యావిటీ ఆఫ్ సేమ్ హైట్ అండ్ సేమ్ డయామీటర్స్ అలౌడ్ అవుట్. దీని నుంచి ఒక కోన్ అనేది రిమూవ్ చేయడం జరిగింది, అంటే డ్రిల్లింగ్ మెషిన్ ద్వారా కానీ లేకపోతే అది మెత్తదైనట్లయితే ఒక చిన్న పొలతో కానీ తీసివచ్చు చేశారు. అంటే సేమ్ హైట్ ఉన్నది, సేమ్ డయామీటర్ ఉన్నటువంటి ఒక హ్యాలో, అంటే ఖాళీ చేశారు, కోన్ లాగా ఖాళీ చేశారు. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమండు, ఫైన్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా, దానికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమండి. ఓకే, ఒకసారి ఆ ఫిగర్ చూపిస్తాను, చూడండి. దీన్ని బట్టి మనం ఫార్ములా డిజైన్ చేద్దాము, దానికి వర్కింగ్ రాద్దాము, నెక్స్ట్ దానికి సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, చూడండి. ఇప్పుడు ఇది సాలిడ్, ఎగ్జాక్ట్లీ ఇచ్చిన సాలిడ్. ఇది 2.4 cm హైట్ అండ్ 1.4 cm డయామీటర్. దీని నుంచి ఏం చేశారంటే ఇగో ఇటువంటి దీంతో ఇలా డ్రిల్లింగ్ చేసి కోన్ని ఒకదాన్ని బయటకు రిమూవ్ చేశారు, కోన్ ఒకదాన్ని రిమూవ్ చేశారు. ఇగో చూడండి చేశారు. ఇప్పుడు ఎలా కనబడుతుంది, హ్యాలో కనబడుతుంది కదా కోన్, జాతి చూడండి హ్యాలో కనబడుతుంది. ఇగో ఈ కోన్ తీశారు. సో ఇప్పుడు రిమైనింగ్ సాలిడ్ ఇది, ఈ సాలిడ్ యొక్క మనం సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, మనం టచ్ చేసే పార్ట్ ఇది టచ్ చేస్తాం, నెక్స్ట్ డౌన్ ఉన్నటువంటి బాటమ్ పార్ట్ సర్క్యులర్ టచ్ చేస్తాం. ఇదేంటిది, ఎల్ఎస్సీ ఆఫ్ సిలిండర్ ప్లస్ అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ప్లస్, ఇక చూడండి లో ఉన్నటువంటి కోన్, ఏదైతే కోన్ రిమూవ్ చేసామో దీన్ని కూడా టచ్ చేయగలుగుతాం, దీని లోపల ఉన్న కోన్ పార్ట్ కూడా. సో దానికి ఎల్ఎస్సీ పైఆర్. మరి దీని డైమెన్షన్స్ ఆల్రెడీ సిలిండర్ తెలుసు, 2.4 హైట్ హెచ్ ఉంది, ఆర్ 0.7. మరి దీని యొక్క ఆర్ కూడా సేమ్ ఎంత, ఎందుకు సేమ్ డయామీటర్ కాబట్టి, అంటే కోన్ యొక్క ఆర్ కూడా 0.7, హైట్ 2.4. కానీ ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే పైఆర్ఎల్, దీనికి పైఆర్ అంటే ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలకు ఫార్ములా ఉంది, ఏంటి ఎల ఫార్ములా, ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, పైదిక స్థిరం ప్రకారం. సో ఎల్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. మరి ఇక్కడ ఇచ్చేంత 2.4 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఎంత, 0.7 స్క్వేర్ రూట్ ఓవర్. సో 2.4 అంటే 24 స్క్వేర్ తెలుసు 576, సో 5.76 ప్లస్ 0.7 స్క్వేర్ అంటే 49, 0.49, ఈ రెండు యాడ్ చేస్తే రూట్ ఓవర్ 6.25. సో 6.25 అంటే మనకి 2.5, అంటే ఎల్ ఎంత వచ్చింది, 2.5 వస్తుంది. మనకు కావాల్సిన డైమెన్షన్స్ అన్నీ వచ్చాయి, ఫార్ములా చూడండి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ ఈక్వల్ టు ఫార్ములా తయారు చేయాలి, ఎల్ఎస్సి ఆఫ్ సిలిండర్ ప్లస్ ఏరియా ఆఫ్ బాటమ్ సర్కిల్ ప్లస్ ఎల్ఎస్సీ ఆఫ్ కొనుకల క్యావిటీ. సో దీనికి ఫార్ములాలు 2πRH, πR స్క్వేరు అండ్ πRL. 2πR స్క్వేర్ 2 అండ్ π 22/7 ఇంటూ ఆర్ 0.7, H 2.4 ప్లస్ πR స్క్వేర్ 22/7 ఇంటూ 0.7 ఇంటూ 0.7 ప్లస్ πRL. πRL 22/7, ఆర్ అండ్ 0.7 అండ్ ఇంటూ ఎల్ అంటే 2.5. ఇప్పుడు చూడండి కామన్ ఏటైతే ఉన్నాయో, కామను పై ఉంది అంటే 22/7 ఉంది,
ఆరు 0.7 ఉంది. కామన్ చేస్తే 22/7 ఇంటూ 0.7 ఇంకేం మిగులుతుంది ఇక్కడ 2H అంటే 2 ఇంటూ 2.4 ప్లస్ కార్ మిగులుతుంది 0.7, కెల మిగులుతుంది 2.5. ఓకే 22/7 ఇంటూ 0.7 బ్రాకెట్ ఆఫ్ 2 ఇంటూ 2.4 4.8 ప్లస్ 0.7 2.5. చూడండి 4.8 0.7 5.5, 5.5 ప్లస్ 2.5 అంటే 8, అంటే బ్రాకెట్ ఇన్సైడ్ ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ 8 వచ్చింది. సో అవుట్ సైడ్ ఆఫ్ బ్రాకెట్ 22/7 ఇంటూ 0.7 ఇంటూ 8, 7తో క్యాన్సిల్ కొట్టచ్చు 0.7, 7 1 అంటే 0.1, 1 ఇంటూ చేయవలసిన లేదు, ముందు 8తో చేసేద్దాం. 8 ఇంటూ 22, 8 2 16, 1 8 2 16, 1 17 అంటే 176. 0.1 ఇంటూ చేయాలి కాబట్టి 1 పాయింట్ వస్తుంది, కాబట్టి 17.6. 17.6 నియరెస్ట్ అంటే ఎంత అవుతుంది, 18 సీమెన్స్ స్క్వేర్. అంటే ఫైనల్గా చూడండి, ఫైనల్గా ఇది దీని యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ఈ అవుట్ సైడ్ ఉన్నది ఎల్ఎస్ఏ అండ్ బాటమ్ సర్కిల్ అండ్ లో ఉన్నటువంటి కొనుకల క్యావిటీ అన్ని కలిపి ఎంత వచ్చింది, 18 సీమెన్స్ స్క్వేర్ వచ్చింది. వెరీ పెర్ఫెక్ట్ సాలిడ్ ఐటమ్. చూసుకోండి ఈ విధంగా మీరు తయారు చేయండి, ఈ ఎక్స్పీరియన్స్ని పొందండి, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టికల్గా చేయండి. సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యువర్ ఫ్యూచర్. ఈ విధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ చేసినట్లయితే మనకి ఒక హ్యాపీనెస్ వస్తుంది. మ్యాథ్స్ అనేది ఏంటంటే వీ కెన్ డూ, వీ డూ అవర్ సెల్ఫ్ అనే ఫీలింగ్ మనకు వస్తుంది. సో ఇలా చేయండి, ఓకేనా, ఇలా తయారు చేయండి కేవిటీ చూడండి. ఓకే ఇది చూడండి, దీంట్లో చేసాం చూసుకోండి ఎలా చేయండి. ఓకే ఇది సాలిడ్ అయినటువంటిది, దీంట్లోంచి ఇది లాగాం, ఇది లాగితే మనకి ఇలా వచ్చింది. దీని యొక్క సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.